నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలల్లో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. విద్యుత్ అంబులెన్స్ నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్న రాష్ట్ర సెక్రటరీ రాఘవ రెడ్డి. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలతో పాటు చోరీలను అరికట్టవచ్చు సీఏ శ్రీనివాసులు. పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల స్థాయిలో ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్ శనివారం జిల్లా సచివాలయం నుంచి డీఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, బీసీ వెల్ఫేర్ డీడీ రాజ్యలక్ష్మిలతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉన్నదని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేలా మెరుగైన బోధన విధానం ఉండాలని తెలిపారు. బోధనా విధానం పర్యవేక్షణలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, హాస్టల్ విద్యార్థులకి అసెస్మెంట్ కార్డులు ప్రభుత్వం ద్వారా అందుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి కార్డులను అందించాలన్నారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయికి కార్డుల పంపిణీ ఉంటుందని, పాఠశాలలకు కార్డులు అందిన తర్వాత విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు కార్డుపై నమోదు చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు పాఠశాల స్థాయిలో హెచ్ఎంలు బాధ్యత తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యార్థుల అసెస్మెంట్ కార్డులపై ప్రభుత్వ రాజముద్ర తప్ప మరే ఫోటో ముద్రించబడదన్నారు. కార్యక్రమానికి తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించాలని, పాఠశాలల్లో విద్యా విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్నం భోజనం విధానం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రక్తహీనత తదితర సమస్యలను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేసి సమస్యలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, ఎంఈఓలతో పాటు తహసీల్దార్, ఎంపీడీఓలు కూడా పాల్గొనాలని, సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చెయ్యాలన్నారు. పూర్వపు విద్యార్థులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించవచ్చన్నారు. వైద్యశాఖ ద్వారా రాష్ట్రీయ బాల స్వస్థ క్రింద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉన్నదని, కార్యక్రమ సందర్భంగా మెడికల్ కార్డులను అందించడం జరుగుతుందని, ఈ విషయంపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. ఎంపీడీఓలు పాఠశాలను మ్యాపింగ్ చేసి ప్రజాప్రతినిధులకు పాఠశాలలో జరిగే కార్యక్రమాల సమాచారం అందించాలన్నారు. పాఠశాల స్థాయిలో పేరెంట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. విల్ బేసిక్లీ కమ్యూనికేట్ టు చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్స్ పేరెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్ అండ్ మేజర్ యాక్టివిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి టు ఇంప్రూవ్ ద లర్నింగ్ లెవెల్స్ ఆఫ్ చిల్డ్రన్. నౌ రిపీటెడ్లీ వాట్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాము, స్కూల్స్ క్రియేట్ చేస్తున్నాము, బట్ ఓవరాల్ లర్నింగ్ లెవెల్ చూస్తే దే ఆర్ వెరీ పూర్. సో గవర్నమెంట్ సేస్ దట్ లెట్ అస్ ఇన్వాల్వ్ ఆల్ ద పేరెంట్స్, కొన్ని యాక్టివిటీస్ చేయాలి ద పేరెంట్స్ ఆల్సో, అండ్ పేరెంట్స్ కెన్ ఆల్సో టెల్ ద ప్రాబ్లమ్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద స్కూల్, టాయిలెట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, ఆర్ టీచర్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, ఓకే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి పిల్లలకి, ఎనీమియా ఉంది, రెగ్యులర్గా అబ్సెంట్ ద చిల్డ్రన్ ఈస్ బికమింగ్, ఎనీ ఇష్యూ క్యాన్ బి డిస్కస్. సింప్లీ దిస్ యాక్టివిటీ క్యాన్ బి గివెన్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎనీవర్, బట్ ఆ మీటింగ్ ఉంది. సో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, బట్ అగైన్ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ ప్రోగ్రామ్, దెర్ విల్ బి నో ఫ్లెక్సెస్. దిస్ ఇస్ వాట్ గవర్నమెంట్ హెస్ టోల్డ్ వెరీ క్లియర్లీ. మినిస్టర్ గారు యాజ్ వెల్ అస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆల్సో హెస్ వాట్ టోల్డ్, ఈవెన్ ఆన్ ద కార్డ్స్ దెర్ ఇస్ నో ఫోటో ఆఫ్ ఎనీ పొలిటికల్ లీడర్స్. Either 5th to 7th, every school there will be one meeting which will help. It will be a parent teacher school. And meeku secretariat staff kuda okokka okay. So
So the over objective is to call the parents to the school and involve them. So now this activity has to happen in even hostels also, this activity has to happen in primary school, this activity has to happen in the high schools, etc. Because as education, you know, is lagging behind in the entire state of Andhra Pradesh, and as నేరాలు మరియు చోరీలను నియంత్రించేందుకు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ తమ గృహాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పుగనూరు అర్బన్ సీఏ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలో ఎన్ఎస్పేట తదితర ప్రాంతాలలో సీసీ కెమెరాల యొక్క ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల ఏర్పాట్లు చేసుకోవడం వల్ల దొంగతనాలతో పాటు నేరాలను అరికట్టేందుకు అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ప్రతిరోజు ఎక్కడో చోట వెహికల్ పోవడం, ఆ వెహికల్ పోయిందని చెప్పని కంప్లైంట్ తీసుకురావడం, ఆ వెహికల్ ఇంకో చోట క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం, ఈ విధంగా జరుగుతున్నాయి. నంబర్ ప్లేట్ లేనట్టు ముఖ్యంగా దయచేసి అందరూ నంబర్ ప్లేట్స్ వేసుకోవాలని కోరుతున్నాము. నంబర్ ప్లేట్ లేకపోతే మాకు సీసీ కెమెరాల్లో కూడా విజిబిలిటీ రావడం లేదు. బండి విజిబిలిటీ బట్టి మేము ఐడెంటిఫై చేయడం కష్టమవుతున్నది. తర్వాత ఇండ్ల బయట సాయంత్రం పూట చలి ఎక్కువ అవుతున్నది, ఇండ్ల బయట కార్లు టూ వీలర్లు పెట్టడం వల్ల అవి దొంగతనాలకు లోనవుతున్నాయి, థెఫ్ట్ జరుగుతున్నది. కాబట్టి ఈ సీజన్లో తక్కువ రేటుకు రకరకాల సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చినాయి. చాలా టెక్నాలజీస్ వచ్చినాయి దాంట్లో, చాలా తక్కువ 4,000-5,000కే మోషన్ టైప్ సీసీ కెమెరాస్, అంటే మనిషి అలా వస్తే వెంటనే దాంట్లో అలార్మింగ్ సిస్టమ్ కూడా ఉంది. అట్లే మ్యాజిక్ ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ వచ్చింది. జస్ట్ 440 రూపీస్ మీరు టూ వీలర్కైనా వేసుకోవచ్చు, దాన్ని ఇంటికైనా వేసుకోవచ్చు. దాన్ని దొంగ ఎవరైనా టచ్ చేస్తే అది విపరీతమైన సౌండ్ చేస్తూ మళ్ళీ ఓనర్ వచ్చి దాన్ని ఆపేంత వరకు అది ఆగదు. దయచేసి ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసేసి మీకు అందుబాటులో ఉండే వార్డ్ వైజ్ విలేజ్ వైజ్ అందుబాటులో ఉండే మహిళా పోలీసును కానీ లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ మీరు ఎంక్వైరీ చేస్తే దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా చెప్తాము. డెమో కూడా తీసుకొచ్చున్నాము. నెక్స్ట్ వీడియోలో మేము డెమో కూడా ప్లే చేసి మీ ముందు ఉంచుతాము. ఫ్లిప్కార్ట్లో జస్ట్ 440 రూపీస్. ప్లీజ్ దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకొని దీని ప్రాముఖ్యతను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, ఈ అలార్మింగ్ మ్యాజిక్ అలార్మింగ్ లాక్ సిస్టాన్ని ఇళ్లకు బండ్లకు ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తూ, మీ భద్రతే మా లక్ష్యం, ఇదే ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క ధ్యేయం. థ్యాంక్ యూ అని అన్నారు. స్వాతంత్ర తొలి సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా 24వ తేదీ ఆదివారం పొగనూరులో ఏపీ టిట్కో గృహాల సముదాయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి జయంతి సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో పిఈఎస్ హాస్పిటల్ కుప్పం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షా శిబిరము టిట్కో ఆవరణం నందు జరుగును. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క వైద్య శిబిరంలో ఎక్కువగా కడుపు నొప్పి, వరి బీజము, అపెండిక్స్, మొలలు, హెర్నియా, నరుముల గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, శరీరంపై అన్ని రకముల గడ్డలు, ప్రేగు సంబంధించిన వ్యాధులు, దీనికి సంబంధించిన ముక్కు ద్వారా గాలి ఆడకపోవడము, చీలిక పెదవి, సౌందర్య పునర్నిర్మాణం కావాల్సిన సర్జరీ, చెవి నుండి చీము కారడము, ఇలాంటివన్నీ వైద్య శిబిరంలో జరుగును. కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ దీన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాలి. ఒకవేళ ఎక్కువగా ఇక్కడ ఆరోగ్యం చెడిపోయి ఏదైనా సమస్య ఉంటే ఉచితంగా పిఎస్ హాస్పిటల్ వారు చేయబడును. దీనికి కంపల్సరీ ఆధార్ కార్డు కంపల్సరిగా ఉండాలి. ఇది యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరియు గవర్నమెంట్ ద్వారా కూడా ఉచితంగా సేవ చేయబడును. కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించి దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ క్యాంపు విజయంతో అవుతుంది.
కుమ్మనూరులో శనివారం డివిజన్ స్థాయి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. స్థానిక యూనియన్ అధ్యక్షుడు మోహన్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేట్ జనరల్ సెక్రటరీ రాఘవరెడ్డి మాట్లాడారు. జేఎల్ఎంలను సచివాలయ వ్యవస్థ నుండి తొలగించి ఎస్పీడీసీఎల్ సంస్థలు విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే మెడికల్ అలవెన్స్ కల్పించాలన్నారు. ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ పెన్షన్ అమలు చేయాలని కోరారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మరియు సబ్స్టేషన్ ఆపరేటర్లను పర్మనెంట్ చేయాలన్నారు. తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించి విద్యుత్ ఎంప్లాయీస్ మరియు కార్మికులకు అండగా నిలవాలని కోరారు. అంటే వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో అయితేనేమి, అలాగే వాళ్ళకు రావాల్సిన అన్ని సౌకర్యాల విషయంలో అయితేనేమి, జీత వర్గాల విషయం అయితేనేమి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ అయితేనేమి, వాళ్ళకు రావాల్సిన పిఆర్సీ బకాయి అయితేనేమి, అలాగే 2019 రిక్రూట్ అయినటువంటి ఏదైతే ఈ సెక్రటరేట్ విభాగానికి అంటే విలేజ్ వార్డు సెక్రటరేట్ విభాగానికి గ్రేట్ జేఎంగా నియమితులైనటువంటి జేఎంలకు ఇంతవరకు కూడా వాళ్ళ రిక్రూట్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఇంతవరకు వాళ్ళకు రావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అదే సెక్రటరేట్లో నియమితులైన ఇతర ఉద్యోగస్తులు ఏదైతే ఇతర డిపార్ట్మెంట్ ఉన్నాయో వారందరికీ కూడా ప్రమోషన్ రావడము, అన్ని సౌకర్యాలు మెడికల్ అయితేనేమి, మీద అన్ని సౌకర్యాలు కూడా ఇస్తూ వస్తున్నారు. కానీ ఒక విద్యుత్ శాఖలో మాత్రం వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వడం లేదు. అసలు ఇప్పటికీ ఒక అయోమయ పరిస్థితి, వాళ్ళు విద్యుత్ ఉద్యోగులా లేదంటే సెక్రటరేట్ ఉద్యోగులు అనేది. అట్లాగే ఈరోజు కూడా వారికి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ విషయంలో, అలవెన్సుల విషయంలో అయితేనేమి, అట్లాగే ఈ ఎన్కాష్మెంట్ విషయంలో అయితేనేమి, అన్నింటిలో కూడా చాలా అన్యాయం జరుగుతూ వస్తున్నది. ఇది కరెక్ట్ కాదనేది కూడా నా భావన. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలు పైబడి వారు ఈ సర్వీస్ చేసినా కూడా ఇంతవరకు కూడా వారికి రెగ్యులర్ ఎంప్లాయీ అనే పదం కూడా ఇంతవరకు వాడే పరిస్థితి. ఈ సందర్భంగా నేను మేనేజ్మెంట్ ఒకటే అడుగుతున్నాను, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది యాక్సిడెంట్ చనిపోయారు, ఎంతమంది అంగవైకల్యం పొందారు, ఎంతమంది ఎదిగిన కొడుకులు పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు, ఇది మీరందరూ కూడా గమనించి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యజమానంలో ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అధికారులు కూడా ఉన్నారు, వారందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు 2014 వరకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీ అందరూ కూడా రెగ్యులరైజ్ చేసే వాళ్ళందరినీ ఒక ఎన్ఎస్సీ డిపార్ట్మెంట్లో మాత్రం మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాదు, మీరు అవుట్ సోర్సింగ్ అని ఒక పక్కన పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మేనేజ్మెంట్ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. కొత్త గవర్నమెంట్ వచ్చింది, మా జీవితాల్లో వెలుగులు వస్తాయని అనుకున్నాం, కానీ ఇప్పుడు కూడా అదే పథకాలు కొనసాగుతున్నాయి. కనీసం యూనియన్స్తో మాట్లాడడానికి కూడా యాజమాన్యాలు ఇష్టపడడం లేదు. కుమ్మనూరు డివిజన్లో దాదాపుగా ఉన్నటువంటి 70-80% మంది జేఎన్ గ్రేడ్లు అందరూ కూడా మా యూనియన్ చేస్తున్నటువంటి మా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఐటీసీ అనుబంధ సంస్థ అనే 3/7 యూనియన్ చేస్తున్నటువంటి కష్టపడుతున్నటువంటి ఫలితంగా మమ్మల్ని మెచ్చి యూనియన్ చేరడానికి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పడుతున్నాము. మీకందరికీ కూడా ఖచ్చితంగా అభ్యర్థించాలని ఆయన చేస్తుంది. గతంలో సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా ఈ రోజు మేము ఉద్యోగ భద్రతలు కలిగి ఉన్నామో మీకందరికీ ఆ అవకాశాలన్నీ కూడా మేనేజ్మెంట్ చర్చలతో శాంతియుతంగా సమస్యలు పరిష్కారం చేస్తామని మీరందరూ కూడా మమ్మల్ని అర్థం చేస్తున్నారు. ఈ సమస్య ఖచ్చితంగా ముందు ఉండి ఈ సమస్యను తీర్చే విధంగా ముందు పోతామని సందర్భంగా సెక్రటరీ రాఘవరెడ్డి సమక్షంలో పలువురు 327 యూనియన్లో సభ్యత్వం తీసుకున్నారు. కార్యక్రమంలో మదనపల్లి, పిల్లేరు, పుత్తూరు డివిజన్ల ప్రెసిడెంట్లు మరియు సెక్రటరీలు మురళి, రామకృష్ణ, గోపాల్రెడ్డి, ప్రసాద్, శేఖర్, జయశంకర్,
జేఎన్ఎంలో పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా పొంగనూరులోని అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఉదయం రుద్రాభిషేకం అర్చకులు నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. సోమవారం పొంగనూరులో జనసేన శంకారావం యాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయణ తెలిపారు. శనివారం పార్టీ క్యాడర్తో కలిసి ఆయన మాట్లాడుతూ ఇటీవల పార్టీలో చేరిన వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకారావ యాత్ర జరుగుతుందని చెప్పారు. జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులెడ్డి హరిప్రసాద్ మరియు ఉమ్మడి జిల్లా నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. కావున జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు హాజరయ్యి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పగడాల రమణ, శివకుమార్ రెడ్డి, విరూపాక్షి, నరేందర్ రెడ్డి, నరేష్, చైతన్య, చిన్న, జైపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల ముందు పొంగనూరు నియోజకవర్గంలో శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు మా నాయకులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. అందుకు గాను పొంగనూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున జనసేన పార్టీ శంకారావం పూరించే కార్యక్రమంలో ఈ సోమవారం 25వ తారీఖు ఉదయం 10 గంటలకు పొంగనూరు పట్టణం బాలాజీ థియేటర్ నందు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనబోతున్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు వారు శ్రీ పసుపులెడ్డి హరిప్రసాద్ గారు, శివదత్ గారు కూడా పాల్గొనబోతున్నారు. శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ భారీ ఎత్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మీడియా ముఖంగా జన సైనికులకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విచ్చేసి జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఈ సోమవారం ఉదయం 10 గంటలకు బాలాజీ థియేటర్ కాడ యాత్ర ప్రారంభమగును. అక్కడి నుంచి ఎంబీటి రోడ్డు మీదుగా గోకుల్ సర్కిల్ నందు స్పీచ్ ఇవ్వడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మన పొంగనూరు నియోజకవర్గంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటీవలే మన జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో చేరినటువంటి ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత పొంగనూరు నియోజకవర్గానికి విచ్చేసిన శుభ సందర్భంగా పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శంకారావం ర్యాలీని పూరించదలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి మన జనసేన పార్టీ చిత్తూరు జిల్లాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులెడ్డి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఘనవిజయం చేయవలసిందిగా పొంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కూటమి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరీ ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో నుండి ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటాం.
ఈ కార్యక్రమం సోమవారం నాడు 11 గంటలకు బాలయ్యతీర్థం స్టార్ట్ అయ్యి ర్యాలీగా వచ్చి గోకుల సర్కుల్లో ముగింపు సభ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చదల సొగ్గరామం నందు ఇక్కడ భోజనం కార్యక్రమం ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేయాల్సిందిగా కోరుకుంటూ. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శనివారం పలమనేరుడు మాల మహానాడు సభ జరిగింది. రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు. మొదట అంబేద్కర్ కొడులలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యమల సుదర్శనం, గుండా మనోహర్, మల్లెల మోహన్, భాస్కర్, శ్రీనివాసులు, మంజు, ఆనంద్, నాగా ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఈ వర్గీకరణ జరిగితే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కూడా ఉన్నారు. మాధవులు మీ నేరుగా చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. మన మాధవులో ఉండే నాయకులు కూడా చంద్రబాబు నాయుడుతో కలిసినారు. కానీ వర్గీకరణ గురించి ఏది మాట్లాడడం లేదు. ఎందుకు తెలియడం లేదు? పదవుల కోసమో డబ్బుల కోసమో తెలియదు. కానీ చంద్రబాబు నేరుగా కలిసే మానవులు వర్గీకరణ చేయించాలని చెప్పి భయమాపు లేక ఎదుర్కొన్న కథను స్వామి ప్రతి ఆటపడదు. దయచేసి మన చిత్తూరు జిల్లాలో ఉండే, అన్నమయ్య జిల్లాలో ఉండే, తెలుగుదేశంలో ఉండే మానవులు కూడా ఒకే మాట చెప్పినా మీరు నేరుగా విభేదించండి. పార్టీలో వారు తీసుకున్న నిర్ణయాన్ని మా మానవ కళ్యాణం జరుగుతుంది, మా బిడ్డలు భవిష్యత్తు లేకుండా పోతుంది అని ఎందుకు మాట్లాడడం లేదు అని చిక్కుకో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, వైసీపీ అయినా కానీ, తెలుగుదేశం అయినా కానీ, జనసేన కానీ, ఏ పార్టీ అయినా కానీ ఇలా వర్గీకరణ జరిగితే మన బిడ్డలకు భవిష్యత్తు ఉండదు. చదువుకొని నిరుద్యోగంగా తిరిగిపోవాల్సింది వస్తుంది. మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ పార్టీ నాయకత్వానికి మీరు డిమాండ్ చేయండి. వర్గీకరణ అడ్డుకునేలాగా మీ చర్యలు ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు పదవి తీసుకుంటే తీసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. కానీ మన జాతికి అన్యాయం జరుగుతూ ఉంది. మా సోదరులకు అందరూ కూడా చెప్తున్నా, ఎందుకో కులం పేరు చెప్పుకోవడానికి భయపడుతున్నారు. మన మాలలు పుట్టినటువంటి మాలలు చెప్పుకోవడానికి మీ సంతకూడదు కదా. కనీసం మాలలు చెప్పుకోవడం కూడా భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. మన తల్లిదండ్రులకే మనం పుట్టినాము, మాలలతో పుట్టాం కాబట్టి మన మాలలకి ఏమైనా సమస్య వస్తే ధైర్యంగా రుణ గుర్చుకొని బయటకు రావాలా. ఏ గ్రామంలో ఏ మాల జరిగినా కూడా మాల మానాడే ఉండాలి. నిజాయితీగా పనిచేస్తుంది, వాళ్ళు సహకరించండి. ఏ సమస్యకైనా సరే మీ కోసం వచ్చి పోరాటం చేస్తాం. వర్గీకరణ కోసం ఇంకా ఎన్నో పోరాటాలు చేయాలా, లేకపోతే వర్గీకరణ జరిగితే భవిష్యత్తులో మాల బిడ్డలకు ఉద్యోగాలు రావు. నాటుసారా అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ స్టేషన్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. శనివారం పుంగనూరు రూరల్ పూజగానపల్లె వద్ద జరిపిన దాడుల్లో నల్లగుట్లపల్లె తాండాకు చెందిన బాలాజీ వద్ద 90 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి బాలాజీని అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే ముందస్తు చర్యల నిమిత్తం నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం విక్రయదారులైన ఇద్దరు వ్యక్తులను తహసీల్దార్ రాము వద్ద బైండ్ ఓవర్ చేసినట్లు సీఐ తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పుంగనూరు పట్టణంలోని కోర్టు రోడ్డు షిరిడి సాయినగర్ ప్రాంతంలో విద్యుత్ తీగలు క్రిందకు వేలాడుతూ చెట్ల కొమ్మలకు తగులుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతూ ఉన్న విషయాన్ని ఏఈ మహేందర్రెడ్డికి స్థానికులు తెలియజేయడంతో శనివారం సిబ్బంది వచ్చి బాగు చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ కు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఏఈ ప్రజలకు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో జరిగే మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ను అధికారులు సమన్వయం చేసుకుని జరపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, విద్యాశాఖ, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పుంగనూరు నుండి కమిషన్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రాము, ఎంఈఓలు చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డి నర్సెట్లు హాజరయ్యారు. At the protocol, you have to do. There is no such a protocol. People will be called, discussion will happen, tasks will be given, cultural activity will happen, opinion will be taken, food will be served, and meeting will be closed. So, and this is in nutshell, you know, we have said. So, the timetable for everything is 9 o'clock, 12:30 work basically will be ready. So, for example, half an hour welcoming will be ready. ఈ మెగా పీటీఎం పేరెంట్ టీచర్ అసోసియేషన్ పిల్లల్లో వాస్తవికతను ఒక పేరెంట్కి తెలియజేయడానికి చాలా వరకు ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది.
సో వాళ్లకు ఉపాధ్యాయులు ఇంటరాక్ట్ అయ్యి ప్రతి బిడ్డ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను పార్టిసిపేషన్లో స్కూల్ ఇన్వాల్వ్మెంట్లోకి వాళ్ళ చైల్డ్ యొక్క స్టాండర్డ్స్ చెప్పి వాళ్ళ నుంచి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తెలుసుకొని ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ హూ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ద స్కూల్ వాళ్ళకు మంచి భవిష్యత్తు నిర్మించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ ఫాలో అవుతూ ప్రతి స్కూల్లో కూడా మెగా పీటీఎం సక్సెస్ఫుల్గా రన్ అయ్యి అందరూ పేరెంట్స్ పార్టిసిపేట్ అయ్యేలాగా మన ఎంఈఓలు హెడ్ మాస్టర్స్ మన మండల స్థాయి తాటి అధికారులతో కూడా సహాయం తీసుకొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. గైడెన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం. మళ్ళీ దశలను నలుగురికి సాయం చేస్తూ సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు పొంగనూరులోని విశ్రాంత ఉద్యోగులు. వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. అలు పెరగని సేవలు అందిస్తూ తోటి వారికి అండగా నిలుస్తున్న వారిని పలువురు అభినందిస్తున్నారు. పట్టణ పరిధిలోని తాటిమాకులపాలెం సమీపాన విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ మిషన్ ఫార్ విజన్ ట్రస్ట్ నుండి వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కంటి డాక్టర్ రహమత్ అలీఖాన్లు శిబిరానికి వచ్చిన 90 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 40 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవి. చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని, అలాంటి కన్నులను సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. తాము చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రసారం చేసి ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి విశ్రాంత ఉద్యోగులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల 4వ శనివారము ఉచిత కంటి వైద్య శిబిరము శంకర నేత్రాలయ చెన్నై మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారిచే ప్రతి నెల 4వ శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వర్తించబడింది. కంటి జబ్బు గలవారు వయసుతో తేడా లేకుండా వచ్చి పాల్గొని కంటి జబ్బును నివారించుకోవచ్చును. ప్రోగ్రాంకు మాకు చాలా సహాయం చేస్తున్న కేసీటీవీ గారికి మా మనస్ఫూర్తి నమస్కారములు. ఇక్కడ ఈ శిబిరంలో కంటి శుక్లాలకే కాకుండా మిగతా వాటికి కూడా చూస్తున్నారు. అవి ఏమంటే, ఒకటి కంటిలో శుక్లాలు, అంటే శుక్లాలు అంటే ఏమిరంటే చూపు మసగ్గా కనబడుట, అట్లే ఇంకోటి ఏమిరంటే కంటి చూపులోని కొరతలు, చూపు తగ్గిపోవట, తలనొప్పి, దగ్గరగా ఉన్న వస్తువులు సరిగా కనిపించకపోవట. పరిష్కారము కళ్ళు పరీక్ష చేసుకుని కంటి అద్దాలు వేసుకోవడం. దీనికి కూడా ఈ శిబిరంలో చికిత్స చేస్తారు. తర్వాత కంటిలోని నీటి ఒత్తిడి, దాన్ని గ్లూకోమా అంటారు. కంటి ఎడమవైపు మరియు కుడివైపు చూపు తగ్గిపోవడం, కంటి చుట్టూ వైపుల చిన్నగా నొప్పి ఉండుట, విద్యుత్ వెలుగును చూసినప్పుడు ఆకాశంలో వలయాలు కనిపించుట. ఈ శిబిరంలో దీనికి కూడా ఆపరేషను నిర్వహిస్తారు. ఇంకొకటి కంటి పాప చక్రవ్యాధి ఉన్నవారికి, అంటే డయాబెటిక్ రెటినోథెరపీ, ఇక్కడ వీటికన్నిటికీ కూడా పరీక్ష చేసి చెన్నై నేత్రాలయకి తీసుకొని పోయి శంకర నేత్రాలయం తీసుకొని పోయి వీటన్నిటికి కూడా ఆపరేషను చేయిస్తారు. ఇంకా నెలలు తక్కువగా పుట్టిన పిల్లలు మరియు బరువు తక్కువగా ఉన్న పుట్టిన పిల్లలు ఖచ్చితంగా కంటి పరీక్ష చేయించుకోవాలి. పిల్లల యొక్క కళ్ళల్లో కానీ నల్లటి కంటి పాపలో కానీ తెల్ల గుడ్డులో కానీ మార్పులు కనబడితే ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. స్కూల్ చదువుకునే పిల్లల్లో స్కూల్లో ఉన్న నల్లని బోర్డు తెలియకపోవడము, టీవీలు దగ్గరగా వెళ్ళి చూడడము, పుస్తకాలు దగ్గరగా మరియు ఒక పక్కగా చదవడము, ఇటువంటి వాటికి కూడా కంటి పరీక్షలు చేస్తారు. డాక్టర్లు సూచించిన విధంగా మనం వీటన్నిటిని పాటిస్తే మనకు కంటి జబ్బులు చాలా వరకు తగ్గిపోతాయి. దీనంతా కూడా కేసీటీవీ వారు ప్రచారం చేస్తున్నారు. ఎక్కువ మంది ఈ కేసీటీవీ చూస్తూ ఉంటారు. పల్లెల్లో ఉన్నవారు కూడా చౌడేపల్లి, రామసముద్రము, సదుము, సోమల, తర్వాత ఇక్కడ రాయలపేట, మాడి, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా
ఈ జేసీటీవీ ప్రచారం ఉంది. వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు చేయించుకోవాలని కోరుతున్నాం. దీని అంతటిని కూడా కేసీటీవీ వారు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటు. దాదాపు 7 సంవత్సరాల నుండి ఇక్కడ ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెల 4వ శనివారం నాడు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ విశ్రాంతి భవనంలో మన ప్రతినిధి 4వ శనివారం వచ్చేటువంటి డాక్టర్ మురళీకృష్ణ గారికి, అదేవిధంగా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మిషన్ ఫర్ విజయనగరం ట్రస్ట్ వారికి, ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నటువంటి శంకర నేత్రాలయ వారికి, అదేవిధంగా ప్రచారం చేస్తున్నటువంటి కేసీటీవీ మరియు పత్రికా విలేకరులకు అందరికీ కూడా మా విశ్రాంతి ఉద్యోగ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్రాంతి ఉద్యోగ భవనంలో అందరూ విశ్రాంతంగా ఉండే టైంలో కూడా ఇంత శ్రద్ధ వహించి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పాపం ఈ కళ్ళు అనేది తల్లి తండ్రి కళ్ళు బాగుంటే బిడ్డలు పాపలు దేశమంతా బాగా కనపడుతుంది, అందరూ బాగా కనపడుస్తారని కూడా చెప్తా ఉన్నాను. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయాలా. ప్రతి ఒక్కరు కూడా తెలిసిండే వాళ్ళు ప్రతిభావంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. చాలామందికి తెలీదు కంట్లో ఏం సమస్య ఉందని కూడా తెలియదు. పాపం వాళ్ళంతా కూడా తెలిసిండే వాళ్ళందరూ కూడా చెప్పి ఇట్లా పలాన జాగాలో జరుగుతూ ఉంది, ఇట్లా కంటి సమస్యలు ఏదైనా ఉంటే అవన్నీ డాక్టర్ వస్తాడు. ప్రతి నెల 4వ శనివారం ఈ ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు వీడు వచ్చిన వాళ్ళు కూడా నేను దయపెట్టి దయచేసి అందరిని అడుగుతున్నాను. ఆ కళ్ళు సమస్య, కళ్ళు కానీ దూరం చూపు దగ్గర చూపు అంతా కొంతమందికి కనపడటం లేదు. అట్లా వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరూ నేను కోరుకుంటా ఉన్నాను. మా విశ్రాంతి ఉద్యోగుల ఈ సమస్య ఇది ఇట్లా విశేషమైన ఒక స్పందన వస్తూ ఉంది ఈ కంటి కార్యక్రమంలో. దీనికోసము మా కేసీటీవీ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అనేది కూడా మాకు చాలా సంతోషం అయిపోద్దు తెలియతున్నాం. ఇంతమందిని చూస్తూ ఉంటే రకరకాల కంటి జబ్బులు ఎన్నెన్నో ఉన్నాయి, అందరికీ మంచి జరగాలా, అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దయపెట్టి పెద్ద ఊరు కూడా నేను చెప్తున్నాను, అందరూ బాగుండాలా, ఇట్లా కంటి సమస్య చూపించుకోవాలని ఒకరికొకరు తెలిసిన వాళ్ళకి అందరూ కూడా చెప్పాలని చెప్తా ఉన్నాను. దీనికంతా మా కేసీటీవీ వాళ్ళు దీన్ని ప్రచారం చేసి వాళ్ళకి సిరిసా తల వంచి నేను నమస్కారం చేస్తున్నాను, అభినందనలు చెప్తున్నాను. శరీరంలో కంటికి ఉన్నంత ప్రాధాన్యత కానీ ఆరోగ్యానికి ఉన్నంత ప్రాధాన్యత కానీ మరి దేనికి లేదని, మానవ క్రియా కార్యకలాపాలన్నీ కూడా ఎక్కువ భాగం కంటి మీదనే ఆధారపడి ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో కూడా కంటిపైనే ఎక్కువ రచనలు కూడా జరిగాయి. ఒకసారి ఒక సినిమాలో కన్ను పాప కరువైన కనులెందుకు తన వారే పనులైన బ్రతుకెందుకు, అంటే కంటి యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గమనించాలని, వయసు పెరిగిన కొద్దీ అనేక సమస్యలు ఎదురవుతాయని, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కంటి ఆరోగ్యాన్ని గురించి ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించి తన జీవితాన్ని విజయవంతంగా శోభాయమానంగా మానవ జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మానవులపైనే ఉంది. ఏమాత్రము అజాగ్రత్త చేయకూడదు. ఈ కంటి చికిత్స కోసం ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఎక్కువ సదుపాయాలు కలిగించాయి. ఆ సదుపాయాలు మనం తప్పకుండా మరి అందిపుచ్చుకొని ఆ సహాయ కార్యక్రమాలన్నీ మనం అందిపుచ్చుకొని మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా కేసీటీవీ వారు ఒక ప్రామాణికంగా జనరంజకంగా బహుజన హితం కోసం బహుజన సుఖం కోసం వారి యొక్క సౌకర్యం కోసం విశేషంగా వారు వారి యొక్క ప్రచారాలను నడితే సువర్ణాక్షర లిఖితం అలాంటి స్థానిక కేసీటీవీ వారు మనకు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం. వారికి వారి సిబ్బందికి మరి ఆ మరి కెమెరా ఆ నైపుణ్యానికి ఆ చిత్రీకరణకు మేమెంతో మరి మేమెంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాంటి సౌకర్యాలు మాకు ఉండడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. జై హింద్. చెన్నైకు చెందిన వర్తమాన్ జైన్ అనే భక్తుడు శనివారం టీటీడీ
ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్టుకు 1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆ మేరకు దాత డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠాధిపతి శ్రీ 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 విద్యశ్రీ తీర్థ స్వామీజీ సమక్షంలో టిటిడి అర్చనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. విద్యుత్ అంబులెన్స్ నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్న రాష్ట్ర సెక్రటరీ రాఘవ రెడ్డి. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలతో పాటు చోరీలను అరికట్టవచ్చు సీఏ శ్రీనివాసులు. తిరిగి కేసీపీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.